हेलो ऑल, वेलकम बैक टू आई एम सो ब्रदर एसएससी जीडी 2021 కోసం అయితే చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇదందరికీ తెలిసిన విషయమే. అండ్ ఎస్ఎస్సీ సైట్ వాళ్ళు రీసెంట్గా అంటే ఇవాళ ఒక అప్డేట్ అనేది ఇచ్చినారు బ్రదర్. సో అది మ్యాక్సిమం పీపుల్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అప్డేట్ ఏంటి అండ్ దేనికోసం అప్డేట్ చేసినారు, అందులో ఏమైనా ఎస్ఎస్సీ జీడీ అప్డేట్ ఉందా అని చెప్పేసి మనం చెక్ చేసుకుందాము. అండ్ డీటెయిల్గా వీడియోలోకి వెళ్లే ముందు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి బ్రదర్. అండ్ ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్రదర్ ఇక్కడ నోటీస్ మనం చూసుకోవచ్చు. సో ఈ నోటీస్ వచ్చేసి ఎక్కడ అప్డేట్ చేశారు అంటే ssc.nsc.inలో అప్డేట్ చేశారు బ్రదర్, వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో మీరు క్రోమ్లోకి వెళ్ళి ssc.nsc.in అని కొడితే మీకు కూడా ఎగ్జామ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది. సో దాని కింద ఈ అప్డేట్ కనబడుతుంది బ్రదర్. సో జూలై 2 రోజున అంటే ఇవాళ అప్డేట్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ హాజ్ డిసైడెడ్ టు రీషెడ్యూల్ ఇట్స్ ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద గివెన్ బిలో. అంటే ఏవైతే పాస్ట్లో ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినారో వాటిని మళ్ళీ రీషెడ్యూల్ చేశారు బ్రదర్. అంటే మళ్ళీ కొత్త డేట్స్ అనేవి అనౌన్స్ చేశారనమాట. సో నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్ అండ్ ఏఎస్ఐ సిఏఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ సెకండ్ పేపర్ 2019. సో ఇది వచ్చేసి 26/7/2021 రోజుకి చేశారు. సో సెకండ్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ బ్రదర్, దీని డేట్ వచ్చేసి 4/8/2021 టు 12/8/2021 వరకు ఇచ్చినారనమాట. సో థర్డ్ వచ్చేసి సిజిఎల్ బ్రదర్, సో ఈ డేట్ వచ్చేసి మనకి 13/8/2021 టు 24/8/2021 వరకు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి సిజిఎల్ కానివ్వండి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, సో మీరు కూడా ఈ డేట్స్కి ఫిక్స్ అవ్వండి బ్రదర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ జీడీ కోసము ఎలాంటి అప్డేట్ అనేది ఈ నోటీసులో లేదు బ్రదర్. అండ్ నేను ఇంతకుముందు లైవ్ అనేది కండక్ట్ చేసే ముందు మన ఛానల్ ఓపెన్ చేశాను. సో నాకు ఒక స్టార్టింగ్లోనే వీడియో కనబడింది ఒక హిందీ ఛానల్ది. సో అక్కడ వాటి థంబ్నెయిల్ ఏంటి అంటే ఎస్ఎస్సీ జీడీ 2021 వేకెన్సీ లిస్ట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చినాడు, థంబ్నెయిల్లో వేసినారు. సో నేను ఇంతకుముందు ఎస్ఎస్సీ సైట్ అనేది చెక్ చేశాను, నాకు ఎలాంటి నోటీస్ కనబడలేదు ఈ నోటీస్ తప్ప. సో మరి వీడికి ఎక్కడి నుంచి దొరికింది అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను ఆ హిందీ ఛానల్ లింక్ వీడియో. అక్కడ చూస్తే ఏంటి అంటే పైన థంబ్నెయిల్లో ఒకటి వేసినాడు, లోపల నోటీస్ ఏందిరా బాబు అంటే ఇది. సో బ్రదర్ చాలా ఛానల్స్ కూడా చేసేది ఇదే, ఫాల్తూ న్యూస్ స్ప్రెడ్ చేయడం వ్యూస్ కోసము రెవెన్యూ కోసము. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రదర్, ఎస్ఎస్సీ జీడీ కోసము ఎలాంటి అప్డేట్ కానివ్వండి అండ్ ఎస్ఎస్సీ జీడీ వేకెన్సీ కోసము ఎలాంటి అప్డేట్ కానివ్వండి లేదు బ్రదర్. మీకు ఏ న్యూస్ ఉన్నా కూడా సైట్లోనే అప్డేట్ అవుతుంది బ్రదర్, వేరే ఇక్కడ కూడా అప్డేట్ కాదు. అండ్ బ్రదర్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక మెయిన్ థింగ్ అయితే ఉంది. సో అదేంటి అంటే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, ఈ మూడు ఏంటి అంటే పాస్ట్లో ఒక డేట్ అనేది ఇచ్చి ఆ డేట్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఇప్పుడు ఇచ్చినారు బ్రదర్. సో మనకి ఎస్ఎస్సీ జీడీ కోసం కానివ్వండి, ఎంటీఎస్ కోసం కానివ్వండి, అంటే కొత్తగా వచ్చే నోటిఫికేషన్ కోసము ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు బ్రదర్. సో డెఫినెట్గా జూలై అండ్ ఆగస్ట్లో డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరెవరైతే ఆస్పిరెంట్ వెయిట్ చేస్తూ ఉన్నారో, సో ఫేక్ న్యూస్తోనే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రదర్. సో డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా, ఈవెన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ అప్డేట్ అయ్యేది అఫీషియల్ సైట్లోనే బ్రదర్. సో మీరు రెగ్యులర్గా సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి, ssc.nic.in. సో డెఫినెట్గా అప్డేట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి 5 నోటిఫికేషన్లు అయితే రన్ అవుతూ ఉన్నాయి బ్రదర్. ఇండియన్ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, సెకండ్ వచ్చేసి ఏఎస్సీ బెంగళూరు ఒకటి, థర్డ్ వచ్చేసి ఇండియన్ నావీ బ్రదర్. ఇవాళ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది, ఐ మీన్ ఇండియన్ నావీ కోస్ట్ గార్డ్ కానివ్వండి, డీబీ కానివ్వండి, యాంత్రిక్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ మిలిటరీ పోలీస్ అని చెప్పేసి ఓన్లీ ఫర్ లేడీస్, అది కూడా అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అప్లికేషన్ కూడా రన్ అవుతూ ఉంది బ్రదర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మన ఛానల్లో ఇచ్చినాను, సో డెఫినెట్గా ఛానల్కి మొత్తం చెక్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో డెఫినెట్గా అప్లై చేసుకోండి బ్రదర్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.